ఇట్లాంటి వ్యక్తుల పైన ఇతర పార్టీలకు చెందిన వాళ్ళందరిపైన దాడులు చేస్తురు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు మరి ఏ ఒక్క బీజేపీ నాయకుడిపైనైనా ఈడీ గాని సిబిఐ గాని ఐటీ గాని ఉంటే ఒక పేరు చెప్పాలి బ్రో మేము ఏమంటాం అంటే అది రాజ్ భవన్ బీజేపీ దర్బార్ గా మార్చడమే మా అభ్యంతరం ఆమె గవర్నర్ గా రాజ్యాంగబద్ధంగా కొనసాగితే మాకు ఇక్కడ కూడా అభ్యంతరం లేదు ఒకవేళ నిజంగానే ఆమెకు రాజకీయాల్లో రావాలని రాజకీయాల్లో ఉండాలని షోక్ ఉంటే బండి సంజయ్ను అధ్యక్షుడిగా తీసేసి గవర్నర్ తమిళ సైన్ పెట్టండి ఏమైతే మాకు అభ్యంతరం లేదు మేము కొట్లాడతాం రాజకీయంగా లేకపోతే రాజ్యసభ ఇచ్చి ఈ ప్రాంతంలో ఆమె ప్రచారం చేయమని చెప్పండి మహిళలను అగౌరవపరుస్తా ఉన్నారని చెప్పి పదే పదే మేము ఎందుకు అగౌరవపరుస్తామండి గతంలో నరసింహన్ గారు ఈ ప్రాంతంలో ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఉన్నాం అంతకుముందు ఆయన కూడా ఉద్యమ సమయంలో మాకు వ్యతిరేకంగా పనిచేసిండు మేము ఎప్పుడు కూడా దాని తర్వాత కక్ష సాధింపు కానీ ఇంకో మాటలు కానీ ఇంకో ప్రెస్ మీట్లు కానీ చెప్పలేదు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే విధంగా ఇది గవర్నర్ వ్యవస్థను గతంలో ఎన్టీ రామారావు పీరియడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకుంది 2011లో గుజరాత్ లో మోడీ ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది కేంద్రంలో అధికారం ఉన్నది ఇవాళ మోడీ గారు వాడుకుంది కాబట్టే ఇవాళ దేశ ప్రజలు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తా ఉన్నారు దేశ ప్రధానులు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దేశానికి ఒక ఆల్టర్నేటివ్ బెస్ట్ కేసీఆర్ అని చెప్పి అన్ని రాష్ట్రాలలో కూడా మద్దతు జరుగుతూ ఉంది ఇప్పటికే 15 రాష్ట్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్సైగలు పనిచేస్తామని స్వయంగా దేశ ప్రధానికి చేసినటువంటి దేవగౌడ వారి యొక్క కుమారస్వామి కూడా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి కర్ణాటకలో వారు మద్దతు ఇచ్చారు అంటే ముంబైలో మద్దతు ఇచ్చారు ఇతర అన్ని రాష్ట్రాల్లో కూడా మద్దతు వరుసపెట్టిగా వస్తున్నారు మేమేమంటాం అంటే మీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా గుజరాత్ లో కూడా బీజేపీ పార్టీ ఉంది కదా వారి పాలన ఉంది కదా గుజరాత్ లో ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి గారు ముఖ్యమంత్రి గారు కదా అక్కడ పెట్టండి ప్రజా దర్బార్ అక్కడ గవర్నర్ తో పెట్టించండి కంప్లైంట్ బాక్స్ అక్కడ మీకు దమ్ముంటే మీకు చీము రక్తం ఉంటే మీ 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైతే యూపీలో యోగి ఉన్నాడో ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో కూడా మహిళా దర్బార్ పెట్టండి మగవారి దర్బార్ పెట్టండి గవర్నర్ దర్బార్ పెట్టండి ఏం అధికారం ఉందండి ఈ రాష్ట్రంలో గవర్నర్ గారికి రాజ్యాంగబద్ధమైన పోస్టు రాజకీయాల తలవిరిచి సిగ్గు లేకుండా వారు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే డైరెక్ట్ గా గవర్నర్ గారు మా గెలుపు ఖాయం మా గెలుపుకు అడ్డేవారు లేదండి ఈమె గెలుపండి బీజేపీ పార్టీ అధ్యక్షురాల బీజేపీ పార్టీ కార్యకర్తన బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా వారు మాట్లాడే విధానం చాలా దౌర్భాగ్యం దురదృష్టకరం అబద్ధాలు మేము ఎక్కడో ఆ టెంపుల్ పోతే మేము ప్రోటోకాల్ ఇవ్వలేదని గవర్నర్ వెళ్తా ఉంటే ఒక రోజు ముందు మాకు షెడ్యూల్ వస్తే షెడ్యూల్ ప్రకారం ప్రోటోకాల్ ఆటోమేటిక్ గా ఉంటుంది ఎక్కడన్నా ప్రూవ్ చేయండి మీరు గవర్నర్ వ్యవస్థలను వాడుకునేది ఈడీలని ఐటీలను అదేవిధంగా సిబిఐ ఏవైతే 4 ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా 4 అస్త్రాలను వాడుకొని ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి ప్రాంతీయ పార్టీలకు రాజ్యాంగబద్ధంగా నిధులు రాకుండా అడ్డుకోవడానికి ఈమె ఏవైతే రాష్ట్రపతిని కలవాలి దేశంలో ప్రధానమంత్రి కలిసి ప్రధానమంత్రికి రిపోర్ట్ చేస్తూ ఉంది బీజేపీ పార్టీ గురించి కాబట్టి ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తుంది నిన్న అదంతా ఎందుకండి మోడీ గారు చెప్పారు కదా ఇప్పటిక వీడియో చూపించాను కదా రాజకీయాలకు సంబంధం లేని గవర్నర్లుగా పెడదామన్నారు మరి నిన్నటి వరకు తమిళనాడులో పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె ఇలా సర్కారీ కమిషన్ ఊంచ్ కమిటీలు చెప్పిన వాళ్ళని గవర్నర్ గా పెట్టాలని చెప్పి మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారు 2011లో మాట్లాడిన మోడీ గారు మరి ఆ పాలసీని ఎందుకు కొనసాగిస్తలేరు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావాలున్నాయి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళని బీజేపీ పార్టీకి 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్ గా పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి గవర్నర్ ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు ఏం ప్రజా దర్బార్ ఎక్కడ మహిళలు చేయండి మీ యూపీలో రేపులు జరిగినా అక్కడ మాట్లాడండి మధ్యప్రదేశ్ లో రేపుల మాటలు జరిగిన అక్కడ గురించి మాట్లాడండి అత్రాస్ సంఘటన జరిగి 10 రోజుల వరకు ఏం చేయలేదు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం తరఫున తాను చేసుకుపోతా ఉంది 10 మంది బీజేపీ నాయకులను 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి గారు లాంటి భార్యలను సరోజ్ ఆమె మా ఇతర మహిళా నాయకురాలను తీసుకుపోయి అక్కడ 10 మంది 10 మంది 20 మంది కలిస్తే అది మహిళా దర్బార్ అవుతుందండి ఈ రాష్ట్రంలో మీరు ఇవన్నీ చెప్పిన తర్వాతనే కదా 2014లో మాకు ఇచ్చారు చిన్నమ్మ తెలంగాణకు సపోర్ట్ చేసింది పెద్దమ్మ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ బీజేపీలు చెప్పిన తర్వాతనే 2014లో 63 గెలిపించారు 2018లో 88 గెలిపించారు ఇప్పుడు 103 ఉన్నది యాక్ట్రిక కూడా మళ్ళా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారే ఉంటారు మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది తప్పుడు ప్రచారాలు చేయకండి మీకు తమ్ము ధైర్యం ఉంటే ఏదైతే మహిళా దర్బారాన్ని పెట్టిందో మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో పెట్టండి అప్పటికి రండి ఇక్కడ మేము కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను
మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా దర్బార్ పెట్టండి, ప్రజా దర్బార్ పెట్టండి, గవర్నర్లను ప్రెస్ మీట్లు పెట్టించండి, మీడియాకు పంపించండి, లైవ్ టెలికాస్ట్ లో మాట్లాడిపించండి. ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగలే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో బీజేపీ ఉంది. ప్రజలే బుద్ధి చెప్తారు. గతంలో కూడా ఎన్టీ రామారావు పీరియడ్ లో ఎన్టీ రామారావుని దించితే మళ్ళా ప్రజలు బుద్ధి చెప్పి దేశవ్యాప్తంగా అల్లర్లై రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగమైపోయి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ కూడా ఇప్పుడు వీరు తిరిగి పంపే రోజులు దగ్గరకు వస్తామని ప్రజలే తిరగబడతారు. కానీ 28 రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారని చెప్పి అనుకోవడం మూర్ఖత్వం. గుంట నక్కల కంటే అధ్వానం ఈ బీజేపీ నాయకులు. ఫాదర్ ఆఫ్ ద లయర్స్ గొబెల్స్ ప్రచారం చేస్తారు. అబద్ధాలు అబద్ధాలు వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి ఈ విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు గవర్నర్ ఆఫీస్ ని రాజ్భవన్ రాజకీయ భవన్ గా మార్చడమే మా అభ్యంతరం. మీరు ప్రజా గవర్నర్ దర్బార్ కాదు, అది బీజేపీ దర్బారే మా అభ్యంతరం. రాజ్యాంగ బద్ధంగా మీరు పోతే మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తాం, లేదంటే ఖచ్చితంగా తిరిగి పంపుతారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం.